ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ పిల్లలకు మీ జ్ఞానాన్ని వినిపించడానికి మీరు ఇచ్చిన ఈ తరుణం కొరకు కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలు విననై ఉన్న వారందరికీ తండ్రి అర్థమయ్యే రీతిగా బోధించే జ్ఞానం నాకు దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఓ మనిషి నీవెవరు అనే సంగతులను మనం ఆలోచిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చిన దినాలలో ఒక మాటను ఆయన బోధించిన సందర్భాన్ని ముందుగా మనం ఆలోచించాం. యోహాను సువార్త 6:63 భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమైనది అనే మాటను ఆయన నోట బోధించడాన్ని మనం విన్నాం. శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది అనగా మనిషికి ఎటువంటి ప్రయోజనము లేదు. ఎప్పుడు అనంటే ఆత్మ ఈ దేహాన్ని విడిచిపోయిన తరువాత, ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అది ఎంత గొప్పవారి శరీరమైనా కానీ ఈ లోకానికి ఎటువంటి ఉపయోగం దాని చేత లేదు. ఇది కేవలం శవం అని లోకం ఆలోచిస్తూ ఉంది. మరి అటువంటప్పుడు బ్రతుకు కాలంలో దీని కొరకు మనిషి ఎంతగా తాపత్రయపడుతున్నాడు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, దీనిని ఆధారం చేసుకుని దీనిని సుఖపెట్టడానికి దీన్ని సంతోషింపచేయటానికి ఎన్నో కార్యక్రమాలను ఎన్నో ప్రణాళికలను మనిషి చేస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇతనికి దీన్ని ఎలాగ ఆనందింపచేయాలన్న తపనే తప్ప, తానెవరో తానెక్కడి నుంచి వచ్చాడో ఈ లోకాన్ని ఈ దేహాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో అనే విషయాల పట్ల ఎటువంటి అవగాహన ధ్యాస లేకపోవటం నిజంగా చాలా విచారకరం. ప్రియమైన దేవుని వారలారా, ముందుగా మనం ఆలోచించినట్లుగా అసలు మానవులందరి ప్రారంభం ఎలా జరిగింది ఈ లోకంలో అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, ఆయా జాతులుగా ఈ భూమి మీద పుట్టుకొస్తున్న వారంతా కూడా ఒకని నుండే పుట్టారు అనే విషయాన్ని గతకాలం మనం ఆలోచించాం. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడు. ఒకని నుండి అనగా ఎవరా ఒకరు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, ఆదాము. ఆదామును దేవుడు ఎలా చేశాడు? నేలమంటితో నరుని నిర్మించాడు. నేలమంటితో ఈ ఆకారాన్ని నిర్మించాడు. ఆకారాన్ని నిర్మించిన తరువాత దేవుడు ఏమి చేశాడనే సంగతిని మరలా ఆదికాండము 2:7 భాగాన్ని మనం చదవగలిగితే, చూస్తే, ప్రియమైన దేవుని వారలారా, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరుడు అనగా జీవించే ఆత్మ. అర్థమవుతుందా? జీవింపచేయగలిగినది ఆత్మ మాత్రమే. దేహము నిష్ప్రయోజనమైనదని యేసుక్రీస్తు చెప్పిన మాటను మనం విన్నాం. ఇక ఈ శరీరాన్ని జీవింపచేసే శక్తి ఆత్మకు మాత్రమే ఉన్నది. మరి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చిందనే సంగతిని మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నప్పుడు దేవునిలో నుండి ఈ దేహంలోనికి ప్రవేశించినట్లుగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. వాని నాసికారంధ్రములలో దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవించే ఆత్మ అయ్యాడు, జీవాత్మగా మారాడు. అనగా ఈ మానవ దేహాలలో ఈ దేహాలను కదిలించే శక్తివంతమైన ఆత్మ ఎక్కడి నుంచి ప్రవేశించింది అని అంటే దేవునిలో నుండి అనే సంగతి మనకు కనపడతా ఉంది. ఇంకా మీకు బాగా అర్థం కావాలనంటే ప్రసంగి గ్రంథము 12:10 జ్ఞాని అయిన సొలొమోను మరి తన రచనలలో భాగంగా ప్రసంగి గ్రంథము 12:7 ఏమని వ్రాస్తూ ఉన్నారో ఒకసారి మనం చదువుదాం చూడండి. ప్రియమైన దేవుని వారలారా, మన్నైనది వెనుకటి వరలే మరల మంటికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని అంటున్నాడు.
ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. దానిని దయచేసినది ఎవరు? దేవుడు. కనుక మన్నైనదేమో మంటిలో నుండి వచ్చింది, మంటిలోనికి వెళ్ళిపోతుంది. అవును కదండి. మొదటిగా ఈ ఆకారము, ఈ దేహము ఎందులో నుండి తీయబడినది? మట్టిలో నుండి తీయబడింది. గనుకనే మట్టిలోనికి తిరిగి చేరిపోతుంది. చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని తీసుకుని వెళ్ళి మరి గుంటను తీసి ఆ గుంటలో మనిషి పాతి పెట్టేస్తూ ఉన్నాడు. అది మట్టిలో కలిసిపోతూ ఉంది. అవును కదండి. మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది, కనుక తిరిగి దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి అని చెబుతూ ఉన్నాడు ప్రేమన దేవుని వారలారా. మరలా పోవునంటే మొదట ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ చెప్పండి? మంటిలో నుండి వచ్చింది, తిరిగి మంటిలోనికి వెళ్ళిపోయింది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. దేవుడు దయచేయగా ఈ దేహంలోనికి ఆత్మ ప్రవేశం అనేది జరిగింది. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, ఇది మొదటిగా మానవుని దేవుని చేసినప్పుడు, దేవుడు చేసినప్పుడు జరిగించిన ప్రక్రియ అయితే, ఆ తరువాత ఆదాములో నుండి హవ్వను దేవుడు చేశాడు. వారిరువురిని ఆశీర్వదించాడు. వారిరువురిని ఆశీర్వదించడం ద్వారా వారిరువురు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా, ఈ రోజున కోట్ల కొలదిగా భూమి నిండా మానవులనేవారు జీవిస్తూ ఉన్నారు, పుడుతూ ఉన్నారనే సంగతి మనకు అర్థం కావాలి ప్రేమన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ఒకసారి. మొదటిగా ఆదామును చేశాడు. ఆదాములో నుండి హవ్వ, వారిరువురిలో నుండి కయీను, వారిరువురిలో నుండి హేబెలు, వారిరువురిలో నుండి కోట్ల కొలదిగా ఈ రోజున భూమి మీద ఉన్న వారందరికీ ప్రారంభకులు, ప్రారంభ పురుషుడు ఆదాము ప్రేమన దేవుని వాళ్ళారా. ఇలాగా దేవుడు తన సృష్టిలో కార్యక్రమంగా మానవులైన వారిని ఈ లోకంలోనికి పంపిస్తూ ఉండగా, ఇక్కడికి వచ్చిన మనిషి ఏం అర్థం చేసుకుంటున్నాడు, దేనికోసం బ్రతుకుతున్నాడు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, తానెవరో అనే ప్రశ్న కూడా అతని హృదయానికి కలగకుండా, తనను గూర్చిన జ్ఞానాన్ని తాను ఎంతమాత్రమో ఆలోచించకుండా, కేవలము ఈ భూమి మీద 3 నాళ్ల ముచ్చటి అయిన ఈ చిన్న జీవితంలో ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి అన్న తపన, ఆశ, ఆలోచన తప్ప తన బ్రతుకు వెనక ఉన్న దేవుని ఉద్దేశము, సంకల్పాన్ని ఎరుగలేని వాడుగా బ్రతుకుతూ ఉన్నాడు మనిషి ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి ఒకసారి. మనమంతా కూడా దేవుని వలన పుట్టాము. దేవుడే మనల్ని అందరినీ కూడా ఈ లోకంలోనికి పంపాడు. ఆయన మనకి ఏమవుతాడు? ఆలోచించండి ఒకసారి. ఆయన మనకి ఏమవుతారు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, హెబ్రీయులకు రాస్తూ ఉన్న పత్రిక 12వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఉన్న పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలోని భాగాన్ని మనం చదువుతామండి. 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి బైబిల్లో నుంచి పరిశీలించగలిగితే ఏమని వ్రాయబడి ఉంది ఇక్కడ అనంటే, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. ఎవరు? ఆత్మలకు తండ్రి. ఆత్మలకు తండ్రి ఎవరు? ఆలోచించండి ఒకసారి. శరీర సంబంధులైన తల్లిదండ్రులు అంటే మనం ఈ లోకంలోనికి రావటానికి కారకులుగా మన తల్లి, మన తండ్రి కనపడతా ఉన్నారు. వీరి ద్వారా మనము శరీరముతో ఈ లోకంలోనికి వచ్చాము. అయితే తల్లి గర్భములో సహితము మనకి ఈ దేహాన్ని, ఈ రూపాన్ని నిర్మిస్తున్నది మరలా దేవుడే అనే సంగతి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? శరీర సంబంధంగా ఆయా తల్లిదండ్రుల గర్భాలను దాటుకొని ఈ లోకంలోనికి మనమంతా కూడా ఈ తరంలో ఇలా పుట్టుకుంటూ వచ్చేస్తూ ఉన్నాము. అయితే మనుషులందరికీ, మనుషులందరి దేహాలలో నివసిస్తున్న ఆత్మలన్నింటికీ తండ్రి ఎవరు అనంటే ఆయనే దేవుడు. ఈ రోజున దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలి, దేవుని గురించి మనం ఎందుకు ఆలోచించాలి అనంటే, నీ తండ్రి గనక నీ తండ్రిని గురించి నువ్వు తెలుసుకోవద్దా? నీ తండ్రి ఇంటికి దారేదో నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నావు అనే సంగతి నువ్వు పట్టించుకోవలసిన అవసరం లేదా? ఆలోచించండి ఒకసారి. ఇది మతం అని అంటున్నారేంటి? ఇది మత ప్రచారం అని అంటున్నారేంటి? కాదు ప్రియమైన దేవుని వారలారా, ఇది నీ బ్రతుకుకు మేలుకరమైన మాట, నీ బ్రతుకును బ్రతికించే మాట, నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే తండ్రి మాట ఇది. ఆలోచించండి ఒకసారి. ఏమండి, ఎవరైనా తమ కుటుంబంలో పుట్టినవారు
తమ ఇంట్లో ఉండకుండా బయట పని విషయమై బయటికి వెళ్ళిన వారు తిరిగి రాకుండా అక్కడి నుంచి ఎటో వెళ్ళిపోయారనుకోండి, ఆ ఇంట్లో ఎలాంటి బాధ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, తండ్రిని మర్చిపోయాడు, ఇంటిని మర్చిపోయాడు, తమ వారందరినీ మర్చిపోయాడు, తానెవరో తెలుసుకోకుండా అలాగ వీధిలో పడి తిరుగుతూ ఉంటే, ఇంటికి రాకుండా అవస్థలు పడుతూ ఉంటే ఆ కుటుంబం వారు ఆ కుమారుని విషయమై ఎంతగా బాధపడతారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా చెప్పండి. ఈ రోజున మానవులందరినీ ఈ లోకంలోనికి పంపిన కన్నతండ్రి అయిన దేవుని యొక్క ఆవేదన కూడా ఇదే అనే సంగతి ఎవరికైనా అర్థమవుతుందంటారా చెప్పండి. ఆలోచించండి ఒకసారి, మనుషులందరికీ ఆయన తండ్రి. అవును, మనుషులందరి దేహాలలో ఉన్న ఆత్మలకు ఆయనే తండ్రి. ఎందుకనంటే ఆత్మ ఆయనే గనక. దేవుడు ఎవరని చెప్పారు? యేసుక్రీస్తు. యోహాను సువార్త 4:24 మన బైబిల్లో చదువుతూ ఉంటే దేవుడు ఎవరు అనే విషయాన్ని ప్రభువు ప్రస్తావిస్తూ దేవుడు ఆత్మ అని అన్నారు. అవును కదండి, దేవుడు ఆత్మ. ఆత్మయైన దేవునిలో నుండి, పరమున ఉన్న పరమాత్మయైన కన్న తండ్రిలో నుండి ఈ దేహాలలోనికి మనమంతా కూడా ప్రవేశించాం. అర్థమవుతుందా? ఈ దేహాలలోనికి ప్రవేశించిన మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చి తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసిన అవసరత కలిగి ఉన్నాము. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుదాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదవగలిగితే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీవే మనుషులను మంటికి మార్చుచున్నావు. దేవుడే మనుషులనందరినీ మంటికి మార్చేస్తున్నాడు. మంటికి ఏది మారుతుంది? మంటిలోనికి చేరేది ఏది? శరీరం. అవును కదండి, మన్నైనది వెనుకటి వలనే మరలా మంటికి చేరును అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఏది మన్నైనది అనంటే నేల మంటి చేత నిర్మించబడినది ఈ శరీరం. ఈ శరీరాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తిరిగి మంటికి మార్చేస్తున్నాడు. ఈ శరీరాన్ని తిరిగి మంటిలోనికి మార్చేస్తున్నాడు. శరీరంలో నివసిస్తున్న నిన్ను నన్ను మనుషులనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఏమని ఆహ్వానిస్తూ ఉన్నాడు? నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి వచ్చేయండి, నా దగ్గరికి మీరంతా వచ్చేయండి, తిరిగి వచ్చేయండి. తిరిగి రమ్మని ఎప్పుడు అంటాం అని అంటే, మన దగ్గర నుంచి వెళ్ళిన వారిని మరలా నా దగ్గరికి వచ్చేయని అంటాం. అవును కదండి, నరులారా తిరిగి రండి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అని అంటే, మనందరము కూడా ఎక్కడి నుంచి వచ్చాము? దేవునిలో నుండి వచ్చాము. దేవుడైన ఆత్మలో నుండి ఈ లోకంలోనికి వచ్చాము. ఆత్మలంగా ఈ దేహాలలో ఆత్మలముగా జీవిస్తూ ఉన్న మనము మన గురించి మనం మర్చిపోయి నేను అనగానే ఈ ఫోటో చూపిస్తాము. అవును కదండి, పలానా వ్యక్తి ఎవరండి అనగానే ఆయన శరీరంతో ఉన్న ఫోటో చూపిస్తారు తప్ప ఆయన్ని ఎవరు జ్ఞాపకం చేసుకోరు. ప్రియమైన దేవుని వారలారా, జ్ఞాపకం చేసుకోవటం అని అంటే ఆయన అనగా ఆ దేహంలో ఉన్న ఆత్మ అనే సంగతిని గ్రహించలేకుండా ఉంటూ ఉన్నారు. అర్థమవుతుందా? ఈరోజున ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారందరూ కూడా వేరే మరొక లోకంలోనికి వెళ్ళిపోయారు, వేరొక చోట ఉన్నారనే సంగతి ఎంతమందికైనా అవగాహన కానీ గ్రహింపు కానీ ఉందంటారా చెప్పండి? ఉండదండి. ఏమనుకుంటారనంటే, ఏముందండి ఇంకా ఇంత అయిపోయిందండి, ఆయన చచ్చిపోయాడండి. అవును కదండి, లేడండి ఇక మనకి, ఇక లేడండి, ఆయన అయిపోయాడండి. అవునా? అయిపోయాడా? ఏమైపోయాడు? గాల్లో కలిసిపోయాడు, ధూళ్ళో కలిసిపోయాడు, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు, అనంత లోకానికి వెళ్ళిపోయాడు. ఆ అనంత లోకం అంటే ఏంటో, ఆ తిరిగి రాని లోకం అంటే ఏంటో, ఆ లోకానికి వెళ్ళిపోయిన ఆయన ఎలా ఉంటాడో, ఎంతకాలం ఉంటాడో, ఏం చేస్తున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో, ఏ రోజైనా భూమి మీద మనిషి ఆలోచించగలుగుతూ ఉన్నాడంటారా? లేదండి. మరి ఏం కావాలి మనిషికి అంటే, భూమి మీద ఏం తిన్నాం, ఏం త్రాగాం, ఏం సంతోషించాం, ఎంత సంపాదించాం, ఎంత వెనకేసాం, ఎంత దాచిపెట్టాం, ఎంత ఖర్చు పెట్టాం, ఇదే కదండి తినటము త్రాగటము సుఖించటం.
రేపు చనిపోతారు, యుగాంతం జరగబోతుందంటే ప్రతివాడు ఏం చెప్తూ ఉంటాడు ఈ రోజుని చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. రేపే మనం అంతా చచ్చిపోతున్నాం అని అంటే ఆ మధ్యకాలంలో యుగాంతం అని మరి టీవీల్లో బాగా పబ్లిసిటీ చేసినప్పుడు కూడా సెలబ్రిటీస్ ఇలాంటి వాళ్ళందరూ మాటలు మనం వింటూ ఉంటే ప్రియమైన దేవుని వారలారా, రేపు చనిపోతాం కనుక ఈ రోజు ఏం చేద్దాం అని అనుకుంటున్నారని అంటే వాళ్ళకి బాగా ఇష్టమైనది ఏదైనా ఉంటే అది చేయాలి. తిండి అంటే ఇష్టం ఉన్నవాడు తింటా ఉండాలి, అవును కదండి. త్రాగుడు ఇష్టం ఉన్నవాడు త్రాగుతూ ఉండాలి. ఇంకేదైనా ఇష్టం ఉన్నవాడు ఆ పని చేస్తూ ఉండాలి. అంటే నవ్వుతూ బ్రతకాలి, నవ్వుతూ చావాలట. అంటే మనిషికి మరణం గురించి అర్థమైంది ఏంటి అని అంటే హ్యాపీగా చచ్చిపోయాడండి, రాత్రివేళ ఏం కష్టపడలేదు, అమ్మ బాధ అని అరవలేదు, మంచాల మీద పడి ఎన్నో రోజులు మరి అనేక మంది చేత సేవలు చేయించుకోలేదు, అకస్మాత్తుగా చచ్చిపోయాడండి, చాలా హ్యాపీగా చచ్చిపోయాడండి. నిజమా? హ్యాపీగా కన్ను మూసేస్తే ఆయన స్వర్గానికి వెళ్ళిపోతాడా? హ్యాపీగా కన్ను మూసేస్తే ఆయన శాంతిగా ఉన్నాడని నువ్వు నమ్ముతావా? ఏమర్థమైంది మనిషికి? మనిషి జీవితాన్ని గురించి ఏమీ అర్థం కాలేదండి, ఏమీ అర్థం కాలేదు. గనకనే ప్రతి వాడు భూమి మీద ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత బ్రతుకు పరమార్థాన్ని ఎరుగకుండా, కన్న తండ్రి అయిన దేవుణ్ణి ఆలోచించకుండా, తన తండ్రి యొద్దకు వెళ్ళాలన్న ఆశ ఆలోచన మరిచిపోయి మార్గం తప్పిన చుక్కల వలె ఈ లోకంలో మతి తప్పిన వారి వలె భూమి మీద బ్రతుకుతూ ఉన్నాడు మనిషి ప్రియమైన దేవుని వారలారా. అండి, మన ఇంట్లో నుంచి వెళ్ళి ఇల్లు మర్చిపోయి ఎక్కడెక్కడో తిరుగుతున్న వాడిని ఈ లోకంలో ఏమని పిలుస్తామని చెప్పండి? పిచ్చోడు అయిపోయాడండి, అవును కదండి. ఏది పిచ్చి? తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, సమస్తాన్ని మర్చిపోయి లోకంలో తనకంటూ ఏది లేదనుకుని ఏదో లోకంలో ఆలోచిస్తూ రోడ్ల మీద మనుషులందరి వలె బ్రతకకుండా ఎలాగో బ్రతికేస్తూ ఉంటే వాడిని ఏమంటారు? పోనీలేని పిచ్చోడండి అని అంటారు, మతి భ్రమించిందండి అని అంటారు. మరి మనుషులందరికీ ఈ రోజున మతి భ్రమించలేదంటారా చెప్పండి? ఏ విషయంలో? తామెవరు అనే సంగతి తెలీదు, ఈ లోకంలో పుట్టాడు, బ్రతికాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఆ కష్టం అన్నాడు, ఈ కష్టం అన్నాడు, ఆ పదం అన్నాడు, ఈ హోదా అన్నాడు, డబ్బు అన్నాడు, అధికారం అన్నాడు, ఇవన్నీ అనుభవించి ఇవన్నీ సంపాదించుకుని అకస్మాత్తుగా ప్రాణం విడిచిపెట్టేశాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వ్యక్తికి ఏమి తెలియదని ఈ లోకం అనుకుంటుంది. తెలివంతా దీనికే ఉంది, జ్ఞానమంతా దీనికే ఉందని దేని గురించి ఆలోచిస్తూ ఉన్నారు మనుషులు? అతని మెదడు చాలా గొప్పదండి, అతనికి కంఠం చాలా గొప్పదండి, ఆయన మరి అందం చాలా గొప్పదండి, ఆయన పని నేర్పరితనం చాలా గొప్పదండి అని ఈ శరీరంలో అతను చేసిన క్రియలను గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అదంతా కూడా దీనికే చెందిన అనుకుంటున్నారు. అసలు దీనికంటూ ఏది చెందదని ప్రభువు చెప్పిన మాట ఎవరికైనా అర్థమైందంటారా చెప్పండి? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. జ్ఞానం లేదు ఈ రోజున మనిషి ఏదో జ్ఞానం అనుకొని ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో, దయ్యముల జ్ఞానంతో ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ మనోనేత్రాలు గ్రుడ్డితనము కలిగి చేయబడిన వాడుగా ఏమాత్రము తనను గురించిన జ్ఞానాన్ని ఎరుగక బ్రతుకుతూ ఉన్నాడు. ఒక సంగతి మనం చూద్దామండి. లూకా సువార్త యేసుక్రీస్తు లోకంలో మరి ఆయన బోధలోని ఎన్నో అమూల్యమైన మాటలలో మనిషి మరణం అనంతరం జరిగే సంభవాలను గురించి చెబుతూ లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఒకసారి చదువుదామండి. లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనము. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులైన వారందరికీ బాగా పరిచయం ఉన్న పేరే ధనవంతుడు, అలాగే లాజర్ అండి. ఈ ధనవంతుడు లాజరు అనే సంగతి మన నోట వినగానే బాగా తెలుసు మాకని అనుకుంటారు. కానీ ఏమర్థమైందో ఇప్పుడు మీరు చదివితే కానీ ఆలోచిస్తే కానీ మీకు తెలియదు. మీకు ఏమర్థమైందో ఏం అర్థం కాలేదు. ఒకసారి పరిశీలిస్తే ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటలలో ధనవంతుడు ఒకడు ఉండెను అని ప్రారంభిస్తున్నాడు ప్రభు. ధనవంతుడు ఒకడు ఉండెను. చాలామంది ఇది ఒక కథ అని అనుకుంటారండి. కథ కాదండి, ఇది యథార్థ గాథ. ప్రభు ఉండెను అని అంటున్నారంటే ఉన్నాడు. ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. ఎప్పుడున్నాడు? మోషే కాలంలో ఉన్నాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? మోషే కాలంలో ఎక్కడున్నాడు? ఐగుప్తు ప్రాంతంలో ఉన్నాడు. ఇవన్నీ ఎలాగా ఎక్కడ రాయబడ్డాయండి అని అనుకుంటున్నారా? మీరు చదివితే, పరిశోధిస్తే ఆ మాటలలోనే ఆ సారాంశం మీకు అర్థమవుతుంది.
పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి మనం చదువుతూ వెళుతూ ఉంటే, ధనవంతుడు ఒకడు ఉన్నాడు. అతడు ఉదారంగు బట్టలను సన్నపు నారవస్త్రములు ధరించుకుని ప్రతి దినము భూమి మీద బహుగా సుఖపడుతూ ఉన్నాడు. అతని ఇంటి వాకిటనే మరొకడు పడి ఉన్నాడు. అతని పేరు లాజరు. అతనికి అతన్ని ఎలా పరిచయం చేశాడు దేవుడు అని అంటే దరిద్రుడు. అవును కదండి, ఇతను ధనవంతుడైతే అతను దరిద్రుడు. అతని దగ్గర ఏమీ లేదు. ఏమీ లేదు కనుక ఇతను ఎక్కడ ఉన్నాడని అంటే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు, అంటే అతను భోంచేసినప్పుడు మిగిలి పడిపోయిన ఆ పదార్థాలు తీసుకొచ్చి బయట పడవేస్తారు కదా, అలా పడవేయబడిన ఆహారాన్ని తిని తన ఆకలి తీర్చుకోవాలనుకుని ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. మరి ఇతని పరిస్థితి ఎలా ఉందనంటే అనారోగ్యంతో ఉన్నాడు, కురుపులతో నిండి ఉన్నాడు. ఇతని చుట్టూ కుక్కలు చేరాయి. ఆ కుక్కలు వచ్చి ఇతని కురుపులను నాకుతూ ఉన్నాయి. ఇన్ని కుక్కలు ఉంటూ ఉండగా ఆహారం బయట పడవేయబడినప్పుడు ఇతని ఆకలి తీరే అవకాశం ఉందా? లేదండి. ఇలాంటి దయనీయమైన స్థితిలో దరిద్రుడు అయిన లాజరు ఉన్నాడు. ధనవంతుడేమో సుఖభోగాలతో అనుభవిస్తూ ఉన్నాడు. ఒకరోజున ఏం జరిగింది అని అంటే లాజరు చనిపోయాడు. ముందుగా చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనిపోబడ్డాడు. లాజరు చనిపోయాడు, అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనిపోబడ్డాడు. కొనిపోబడినది ఎవరో? లాజరు. మరి చనిపోయాడనంటే ఈ లోకంలో ఈ దేహాన్ని విడిచిపెట్టేశాడు, ఈ శరీరాన్ని విడిచిపెట్టేశాడు. లాజరు గారు మాత్రము ఉన్నాడు. ఉన్న ఆయన్ని ఎవరు తీసుకుని వెళ్ళిపోయారు? దేవదూతలు అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. బాగుంది. దరిద్రుడైన లాజరు పరిస్థితి చాలా గొప్పగా ఉంది. ధనవంతుడు సుఖభోగాలతో అనుభవిస్తూ శ్రేయస్సు కలిగి బ్రతుకుతూ ఉన్న దినాలలో అకస్మాత్తుగా తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. అవును కదండి. చదవండి ఇప్పుడు 23వ వచనంలో ఏమని కనపడతా ఉంది. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. అవును కదండి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి అని అంటున్నాడు. ఇక్కడే మీరు ఆలోచించడం ప్రారంభించాలి ప్రియమైన దేవుని వారలారా. ధనవంతుడు చనిపోయాడు. చనిపోయిన అతన్ని అతని సహోదరులందరూ ఊరేగింపుగా తీసుకుని వెళ్ళిపోయి చక్కగా శ్మశానంలో సమాధి చేశారు. అలా సమాధి చేయబడ్డాడు. ఇతని పరిస్థితి ఎలా ఉందనంటే భూమి మీద కన్ను మూశాడు, దేహాన్ని విడిచిపెట్టాడు. మరొక లోకము, తిరిగిరాని లోకము, అనంతలోకము అని మనుషులు అనుకుంటున్నట్లుగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడనంటే పాతాళ లోకంలోనికి వెళ్ళిపోయాడు. పాతాళ లోకంలో ఏ చోటికి వెళ్ళిపోయాడు? వేదనకరమైన చోటులోనికి వెళ్ళిపోయాడు. ఆ వేదనలోనికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడనంటే కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి అని వ్రాయబడింది ప్రియమైన దేవుని వారలారా. ఇప్పుడు ఆలోచించండి, కన్నులు శరీరానిక ఉన్నది ఆత్మక? ఆలోచించండి, శరీరానికి ఉన్నాయా కన్నులు, ఆత్మకు ఉన్నాయని అంటే ధనవంతుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు కానీ అతని కన్నులతో అబ్రహామును అతని రొమ్మున ఆనుకునిన లాజరును చూస్తున్నాడని మనం చదువుతున్నప్పుడు ఈ నేత్రాలు ఆత్మకు ఉన్నాయి. ఆత్మకున్న ఈ నేత్రాలతో ఈ ప్రపంచాన్ని చూడటానికి అనుకూలంగా దేవుడు లెన్స్ పెడతాం చూడండి కెమెరాకి మనం. అలాగ పెట్టినవి ఈ కనుగుడ్లని ఎవరికైనా తెలుసా? చూసేది నువ్వు ఈ కళ్ళతోనా కాదు, ఆత్మనేత్రాలతో, ఆత్మకున్న ఆ నేత్రాలతో, ఇది ఈ కనుగుడ్ల ద్వారా ఈ లోకాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు. అంటే కళ్ళున్నది దేనికి? ఆత్మకి. నెక్స్ట్ చదవండి. దూరం నుండి నోటితో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ప్రియమైన దేవుని వారలారా. తండ్రి అయిన అబ్రహామా నా ఎందుకు కనికరపడి, అంటే జ్ఞానము, జ్ఞాపకము, ఆలోచన ఇవన్నీ కూడా దేనికి ఉన్నాయి? ఆత్మకు ఉన్నాయి. అబ్రహామును గుర్తుపడుతూ ఉన్నాడు, లాజరును గుర్తుపడుతూ ఉన్నాడు. నా ఎందుకు కనికరపడి తన వేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు అని అంటున్నాడు. ఆలోచించాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? నా పరిస్థితి ఇక్కడ ఎలా ఉందని అంటే అగ్నిజ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెబుతూ ఉన్నాడు. అంటే బాధను అనుభవిస్తున్న సంగతిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. భూమి మీద బాధలు ఎక్కువైపోయి చస్తే నాకు శాంతి దొరికిద్దని చేస్తున్నారు ఇక్కడ చాలామంది.
కానీ చచ్చిన తర్వాత అసలు శాశ్వత కాలము బాధ నిలిచిపోతుందని ఎంతమందికి తెలుసంటారు చెప్పండి ప్రియమైన దేవుని వారా. కళ్ళతో చూస్తున్నాడు, నోటితో మాట్లాడుతున్నాడు, నేను ఇక్కడ బాధపడుతున్నాను అంటున్నాడు. తర్వాత మాటలు ఏమంటున్నాడు తెలుసా, నాకు ఐదుగురు సహోదరులు భూమి మీద ఉన్నారు, వారిని ఈ వేదనకరమైన చోటికి వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అక్కడికి నా కొరకు లాజర్ని అక్కడికైనా పంపని మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచించండి ఒకసారి, ఇంకెక్కడండి, అంతా అయిపోయింది, అన్నీ మర్చిపోయాడు, అన్నీ విడిచిపెట్టేశాడని నువ్వనుకుంటున్నావు. ఈ లోకంలో ఉన్న వాటిన్నింటిలోనూ అతనికి ఇక పాలు లేదు, కానీ తాను చేసిన తాను జీవించిన బ్రతుకంతటి వలన అతడు సుఖమా లేదా దుఃఖమా అనేది అనుభవించడానికి మాత్రం మరణించిన తర్వాత వెళ్ళక తప్పదు. ఆత్మండి, ఆత్మకి సమస్తము తెలుసు, శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది. మరి నిష్ప్రయోజనమైన దానికోసం జీవితం అంతా పరుగులు తీస్తున్నారు ఈ లోకంలో. శాశ్వత కాలం ఉండవలసిన ఆత్మ గురించి ఆలోచించటమే మానివేశారు. ఓ మనిషి, నువ్వెవరో తెలుసా, ఈ దేహములోనికి దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మవు. ఈ లోకంలోనికి దేవుడు నిన్ను పంపగా ఈ లోకానికి నువ్వు వచ్చావు. నువ్వు ఈ లోకంలోనికి రావటానికి దేవుడు నీ కొరకు ఒక సాధనంగా ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరంతో ఏం చేయమని ఇచ్చాడు, ఏ కార్యక్రమాల్లో ఉండాలని దేవుడు నిన్ను ఈ లోకంలోనికి పంపాడు, నీ వలన ఆయన ఏమి ఆశిస్తున్నాడు, ఏమి ఆలోచిస్తున్నాడు, ఇవన్నీ ఎరగటమే దేవుని దృష్టికి మానవుడు జ్ఞానాన్ని కలిగి ఉండటం అని అర్థం. మరి ఏ జ్ఞానం కోసం పరుగులు తీస్తున్నారు, ఏ జ్ఞానం కోసం ఈ లోకంలో పాకులాడుతూ ఉన్నారు, దేన్ని సంపాదించడం కోసం మనుషులంతా కూడా ఈ లోకంలో పరుగులు తీస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, బైబిల్ యొద్దకు వస్తే దేవుడు పరిపూర్ణమైన జ్ఞానాన్ని, పరిపూర్ణమైన సత్యాన్ని, జీవిత పరమార్థాన్ని చాలా చక్కగా వివరించుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. తర్వాత భాగంలో మనం విందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విన్న కొద్ది మాటలు మీ పిల్లల హృదయాలలో నాటబడి తమ బ్రతుకు పరమార్థాన్ని ఎరిగిన వారుగా మీ గురించిన జ్ఞానాన్ని మరింతగా తెలుసుకుని మీరు మా కొరకు వ్రాయించి ఇచ్చిన గ్రంథాన్ని పరిశోధించి మీ వద్దకు చేరే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. భయపడని వారికి చివరి గడియ ఇది, దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు పొలుపెయ్యిది. ఏ ప్రకృతే దేవుని ఆయుధం, ఏ ప్రకృతే దేవుని ఆయుధం, మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ప్రళయం మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. మంతులు లేకపోతే పాపులందరూ పెరిగిపోతే ఎంతకాలం మనిషిని భూమిపై ఉంచాలిరా. మనిషి కోసం పరితపించే దేవుడిని ప్రక్కనే పెడితా మనిషిని భూమిపై ఎందుకు ఉంచాలిరా. నీరు గాలి నింగి నేల సారం అనుభవిస్తూ సృష్టికర్తను ధిక్కరిస్తే ప్రకృతే గర్జించదా, ప్రకృతే కన్నెర్ర చేసిందా, పరమాత్ముడే ఉగ్రుడైనాడా,
హృదయే దేవుని ఆయుధం నీ పాపమే దీనికి కారణం మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం మార్పు పొందు